అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకు ఒక ఆసక్తికరమైన అంశం జ్యోతిష్యపరంగా తీసుకొస్తున్నాను. ఫిబ్రవరి 23 నుంచి కుజుడు మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నాడు. ఆ వృషభ రాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. ఈ రాహుతోటి కుజుడు కలుస్తుంటే యుతి చెందితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది మీకు చెప్పబోతున్నాను. రాహు కుజుడు వీళ్ళిద్దరూ శత్రువులు, నైసర్గిక శత్రువులు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ శత్రువులు కలడం వల్ల ఒక రాశిలో ఏమవుతుంది అనేది మీకు వివరంగా చెప్తాను. వృషభ రాశి అంటే ఈ శ్రీ రాశిలో ఉన్న జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా దేహ పీడ అధికంగా ఉంటుంది. ఏదో ఒక అనారోగ్య సూచనలు, ఆకస్మికంగా అనారోగ్యం, అగ్నిభయం, దేహంలో అంతర్గతంగా ఏదో ఒక అనారోగ్య సూచనలు, వాహన మూలకంగా గండాలు రావడం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి చోరభయం, అగ్నిభయం, చోరభయం, విష సర్పాల మూలకంగా ఆకస్మికంగా ఎనీథింగ్ ఇట్ మే బి యాక్సిడెంటల్ సడన్గా జరిగే అవకాశాలు ఈ యొక్క రెండు గ్రహాల కలయిక వల్ల జరిగే అవకాశాలు కనిపిస్తాయి. అది కోర్టు కేసుల్లో అప్పటి వరకు తీర్పు గెలుస్తుందనుకోవడం, ఓడిపోవడం. ఎందుకంటే శత్రువులతో కలవడం వల్ల ఇద్దరు బలహీనమైపోతారు. ఇటు కుజుడు బలవంతుడే, రాహు కూడా బలవంతుడే. రాహు ఇప్పుడు బలంగా ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉండి, కానీ కుజుడికి తన శత్రుక్షేత్రం బలహీనమై అంటే గెలుస్తుందన్న ల్యాండ్ కేసు ఓడిపోవచ్చు. మంచి లాభాలు వస్తాయనుకొని ల్యాండ్లు అమ్మితే, అమ్మ చూస్తే నష్టాలు రావచ్చు. రియల్ ఎస్టేట్ వారికి తగిన, ఈ రాశిలో ఉన్న వారికి తగిన ఇది రాకపోవచ్చు. ఇక సప్తమంలో ఉన్న వృశ్చిక రాశి ఈ యొక్క కుజుడుకి స్వక్షేత్రం కాబట్టి దీని ఇంపాక్ట్ వృశ్చిక రాశి మీద కూడా పడి వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నాడు. కేతు కానీ మిత్రక్షేత్రం అనుకోవచ్చు, స్వక్షేత్రం అనుకోవచ్చు. కుజుడికి అది స్వక్షేత్రం కాబట్టి మిత్రుడే కాబట్టి కేతు కుజుడికి ఆయన వీక్షణ, సప్తమ వీక్షణ ఈ యొక్క వృశ్చిక రాశి మీద ఉంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మంచి సామాజిక పరిగణ గుర్తింపు, మంచి గౌరవం దక్కే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి నుంచి కూర్చున్న కుజుడు రాహుతో కలిసి చతుర్థాన్ని చూస్తున్నాడు. అంటే రాహుకి చతుర్థ అష్టమ వీక్షణలు కూడా ఉంటాయి కాబట్టి ఫోర్త్ దృష్టి అంటే ఇది సింహరాశి మీద పడుతుంది. సింహరాశి వారికి కూడా కొద్దిగా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? సింహరాశి వారికి మంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి షైన్ అవుతారు. క్రయ విక్రయాలు అంటే ల్యాండ్ సేలింగ్ పర్చేసింగ్ చేసే రియల్ ఎస్టేట్ డీలర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. భూములు కొనుక్కోవాలనుకుంటున్నవారు, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నవారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి కూడా, సింహరాశిలో ఉన్న వారికి కూడా ఈ యొక్క కుజ వీక్షణ రాహుతో కలిసి ఉండడం వల్ల వారికి కూడా కొద్దిగా కష్టమైనప్పటికీ ఈ యొక్క దీన్ని అధిగమిస్తారు. కష్టాలను అధిగమించి ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు అస్తి కష్టం మీద ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది. అయితే కొద్దిగా వాహన మూలక గండాలు కూడా ఈ సింహరాశి వారికి లేకపోలేదు. ఎందుకంటే ఫోర్త్ దృష్టి రాహు కుజుడి వల్ల మంచిది కాదు సింహరాశి వారికి. అలాగే సింహరాశి వారికి చతుర్థం స్థానం అంటే వృషభ రాశికి చతుర్థం అంటే సింహం అంటే మాతృస్థానం. మాతృవర్గంలో కొందరికి అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ కుజుడు అష్టమ దృష్టి అంటే ధనురాశి మీదకి వేస్తాడు. వృశ్చిక రాశికి సప్తమం దృష్టి వేస్తాడు. వృశ్చిక రాశికి మిత్రక్షేత్రమే కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి నష్టము రాదు. వారికి ఇంకా బాగా ఉంటుంది, అన్ని విధాలు అభివృద్ధికరంగా ఉంటుంది. అష్టమ దృష్టి అయినా ధనురాశి మీదకి వేస్తున్నాడు రాహుతో కలిసి. వీరికి ఎలా ఉంటుంది? కొంత ఆకస్మిక ధన నష్ట సూచనలు కనపడతాయి. కొంత అగౌరవం, కొన్ని అనుకోని ఊహించని సంఘటనలు కూడా వీరికి ధనురాశి వారికి జరిగే అవకాశాలు. కార్యభంగం, అవమానాలు, కొంత ఆకస్మిక ధన నష్టం, చోరభయం, అగ్నిభయం, విష సర్పాల మూలకంగా కొన్ని ఆకస్మికంగా ఇబ్బందులు పడడం, ఆకస్మిక ప్రయాణాలు, ఇలా అనుకోని సంఘటన, నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఈ యొక్క ధనురాశి మీద ఈ యొక్క ఫిబ్రవరి 23 నుంచి ఒక 45 రోజుల పాటు ఉండే అవకాశాలు వాళ్ళ జాతకరీక్షా మంచి దశలు నడుస్తుంటే ఈ ఏమీ నేను చెప్పినవి ఏమీ కలగకపోవచ్చు. వారి జాతకంలో ఏదైనా నెగిటివ్ దశలు
ఇప్పుడు నేను చెప్పే కుజుడి దశను ఈ రాహు అంతర్దశను సబ్ పీరియడ్లో ఏదో ఒక సబ్ పీరియడ్లు జరుగుతున్నప్పుడు ఈ రెండు గ్రహాలకు మూడు గ్రహాలకు సంబంధించినవి అటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తగిన శాంతులు చేసుకొని జాగ్రత్తగా ఉండండి. నమస్తే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నేను పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కానీ ఫోన్లో కానీ నన్ను సంప్రదించగలరు. నమస్తే.